సాయంత్రం కానీ మళ్ళీ తీసేస్తారా? మళ్ళీ పొద్దున్న వేసుకొని మళ్ళీ రోడ్లో మీరు సిగ్నల్ దగ్గర ఆడుకుంటారా? సిగ్నల్ దగ్గర ఆడుకుంటారు, నేను చెప్పింది సిగ్నల్ దగ్గర ఆడుకుంటారు. ఎంత మంది వచ్చారు మీరు? ఇద్దరు మీ ఐదుగురు మాత్రమే పెద్ద వాళ్ళు మాత్రం. ఇంకెంత మంది ఉన్నారు మొత్తం? ఐదుగురు. ఇంకా చూడండి, ఏదైతే గత సంవత్సరం మేము పట్టుకున్నట్టు స్వాముల దొంగ స్వాములు ఏదైతే పట్టుకున్నామో ఈరోజు మళ్ళీ సీజన్ అయ్యప్ప స్వామి సీజన్ స్టార్ట్ కాగానే మళ్ళీ ఏదైతే ఈ స్వాములు దొంగ స్వాములు మళ్ళీ మాలలు వేసుకుని రోడ్లపైన భిక్షాటన కోసము మళ్ళీ ఏదో ఒకైతే మన అయ్యప్ప స్వామిని బద్నాం చేయడానికి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి గమనించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. మన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని ఎంతైతే వీళ్ళు ఖరాబ్ చేయాలనుకుంటున్నారో మీరు ఒకసారి గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇదే రకంగా రోడ్ల మీద వీళ్ళు అడుగుతుంటారు. ఈసారి రోడ్డు పైన ఎవరే ఈరోజు పొద్దున హైటెక్ సిటీలో సిగ్నల్ దగ్గర వీళ్ళు భిక్షాటన చేస్తూ వీళ్ళు అడుక్కుంటుంటే నేను వీళ్ళని పట్టుకొని అడిగితే వీళ్ళు సాగర్ లాడ్జ్ సికింద్రాబాద్లో ఉంటారట. గత 2 రోజుల కింద మాలేసుకున్నారంట. దాదాపుగా 20 మంది వరకు వీళ్ళంతా ఒక ట్రూప్ ఉందంట. వీళ్ళు పొద్దున నుంచి సాయంత్రం దాకా అడుగుంటారు, సాయంత్రం మాల తీసేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మళ్ళీ మాలేసుకొని మళ్ళీ వీళ్ళది ఇదే పని నడిపిస్తూ ఉంటారు. అయితే మీ ప్రజలందరికీ ఒకటి నేను కోరుకునేది ఏంటంటే, వీళ్ళకు డబ్బులు ఇస్తే మీకు పాపం తలుగుతుందని నేను కోరుకుంటున్నాను. రోడ్లపైన ఏ ఒక్క స్వామి మిమ్మల్ని ఏదైనా డబ్బు అడిగిందనుకోండి, వాళ్ళని పట్టుకొని రెండు చంపదెబ్బలు కొట్టి పోలీస్ స్టేషన్ పట్టించండి. ఇది ప్రతి ఒక్కరికి, మీరు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి సెండ్ చేసి షేర్ చేస్తే మన అయ్యప్ప స్వామి యొక్క వాల్యూ మనం కాపాడుకున్న వాళ్ళమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప.